అలాగే భువనేశ్వర్ గారిని మేము సూటిగా అడుగుతున్నాం. 2 ఎకరాలకి ఖర్జూరప్ప నాయుడుకి 2 ఎకరాలు ఉంది, 2 సెంట్ల భూమి ఉంది. అందులో చంద్రబాబు నాయుడుకి ఒక తమ్ముడు ఉన్నాడు. మరి ఇద్దరికి చెరొక ఎకరా చెరొక సెంటు భూమి ఇస్తే ఈరోజు 20,000 కోట్లు ఏ విధంగా వచ్చాయో ఆయన చెప్పాలి. అది దాదాపుగా 2 లక్షల కోట్లకు పైగా వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు దోచేసి దాచుకున్న డబ్బులు హైదరాబాద్లో మీరు చూస్తే వారి ప్యాలెస్ 600 కోట్ల రూపాయలు ఉంది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో భువనేశ్వరమ్మ చెప్పాలి. పాలు పితుక్కొని కూరగాయల చెట్లకు పాదులు పెట్టుకొని కూరగాయలు అమ్ముకుంటే 2 లక్షల కోట్లు వచ్చాయా భువనేశ్వరి గారని మేము సూటిగా అడుగుతున్నాం. అలాగే మీరు చూస్తే 118 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ కొట్టేశారని ఐటీ నోటీసులు ఇచ్చింది. మరి దీనికి భువనేశ్వరి గారు లోకేష్ గారు ఏం సమాధానం చెప్తారో ఒకసారి చెప్పాలని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎందుకంటే దోచేయాల్సిందంతా దోచేసి ఈరోజు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసే క్రమంలో ఏ విధంగా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ముందుకు వెళ్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా యువతకు సంబంధించిన ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్గా వాళ్ళు తమకు అనుగుణంగా దోచేసుకొని ఈరోజు విద్యార్థులకి ఏ విధంగా పంగనామాలు పెట్టారనేది యువత తెలుసుకొని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి ఫుల్ స్టాప్ పెట్టాలి, వాళ్ళని తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నా. అలాగే భువనేశ్వరి గారు కానీ బ్రహ్మిణి గారు కానీ మీరు దోచేసుకున్న డబ్బులు చక్కగా భవనాలు కట్టుకొని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఈరోజు మైకులో ముందుకు వచ్చి ఈ విధంగా అబద్ధాలు చెప్తే ఎన్టీఆర్ కూతురని ఎన్టీఆర్ మనవరాలన్న గౌరవం కూడా పోతుంది, ప్రజలే మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలాంటి 420 ఎలాంటి దోపిడీదారుడు ఎలాంటి వెన్నుపోటుదారుడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు ఎన్ని రోజులు బయటికి రాలేదు కాబట్టి భువనేశ్వరి బ్రహ్మిణి ఏదో చదువుకున్న వాళ్ళు కాబట్టి తప్పు చంద్రబాబు నాయుడు చేసిన విధి లేక అడ్జస్ట్ అయ్యి ఇంట్లో ఉన్నారనుకున్నారు. కానీ ఈరోజు మీరు వచ్చి మాట్లాడుతున్న తీరు చూస్తే మీరంతా కూడా టీం వర్క్గా గూడుపుటాని చేసి చంద్రబాబు నాయుడు లోకేష్ దోచేసి తీసుకొచ్చిన దాన్ని లెక్కబెట్టి దాచేసుకున్నది భువనేశ్వరి బ్రాహ్మిణే. కాబట్టి ఈరోజు ఆ తప్పుల్లో భాగస్వామి ఉంది కాబట్టి తప్పించుకోవడానికి ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఇకనైనా ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు అలాగే ప్రజల్ని రెచ్చగొట్టే ప్రెస్ మీట్లు కనుక పెడితే మీ అందరికీ కూడా బాగుండదని కూడా వెంట్రు కూడా పెకలేరు. ఆయన పిక్క మీద వెంట్రు కూడా పెకలేరు. ఒకటే, ఇటువంటి కేసులకి అరెస్టులకి భయపడే రకం కాదు. ఏమో జైలుకి కేసులకి జైలుకి వాళ్ళు భయపడాల్సిందేమో గానీ మేం భయపడాల్సిందేమి లేదు. అసలు భయపడినాడు దేవుడికే భయపడు, నీతిగా ఉన్నాడు దేవుడికే భయపడ్డు, అవినీతి చేయనాడు దేవుడికే భయపడ్డు. ఇవన్నీ మేము పట్టించుకోం. మా కార్యాచరణ జేఏసీ ఉంది, మేము ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యాచరణ పార్టీ యొక్క ఏంటి మిగతా నాయకులందరూ కూడా వాళ్ళ సంఘీభావాన్ని తెలుపుతున్నారు పార్టీ మన ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి. వాళ్ళందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మీ పాత్రకి వెళ్ళినాను, మీ నోళ్లు ముగించేశారు. ముగించడం అంటే మీరు ఏదైనా రాస్తే మీ మీద కూడా దాడులు చేయడం, పోలీసులు ఉన్నారు వాళ్ళు చాలా సిగ్గేస్తుంది పాపం, వాళ్ళు చూస్తే చాలేస్తుంది. వాళ్ళకి డిఏలు కట్ చేస్తారా, వాళ్ళకి అలౌన్సులు కట్ చేస్తారా, వాళ్ళకి అలౌన్సులు కట్ చేస్తారా? ఏజెన్సీ ఏరియాలేమో నెగ్జైట్ లేరని ఏజెన్సీ అలౌన్స్ కట్ చేస్తారు, కానీ సీఎం వెళ్తే మాత్రం 1,000 మంది పోలీసులు ఉండాలి అక్కడ. వాళ్ళకి వీక్లీ ఆఫ్ అన్నారు, నిన్న కూడా బుగ్గన్న అసెంబ్లీలో అనౌన్స్ చేశాడు. మా వీక్లీ ఆఫ్ అద్భుతంగా అది జరుగుతుందని అడగండి, పోలీసులు అడగండి ఇస్తున్నారా. అలాగే వాళ్ళు అంత బాధ అంతా చెప్పుకుని తప్పదు, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. కానీ అదే మన ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకేమో పిఆర్సీకి మన డిఏ గెలిపాడు ఇప్పుడు.
అప్పుడే ఉన్నాడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో. మేము ఈ ఏమంటాం మనం జిపిఎస్ ఓపీఎస్ మద్దతు ఇస్తాం, జిపిఎస్ తీసేస్తాం అన్నాడు. ఇప్పుడు జిపిఎస్ కి డిఏ కలిపాడు, అంటే డిఎల్ సున్నా అవుతుంది. వాళ్ళకి ఇచ్చేది 23%. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 43 ఇచ్చారు వాళ్ళకి ఫిట్మెంట్, మళ్ళీ ఇస్తా ఉన్నారు 45 ఇస్తామని చెప్పారు, ఇంకా 2% ఎక్కువ ఇస్తామని కూడా చెప్పారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి మీరు కూడా ప్రజల్లో మమేకం రావాలి. లేకపోతే వేరే డైవర్షన్ వేరే వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. స్కిల్ డెవలప్మెంట్ పెట్టారు దాంట్లో రకరకాల, అది ఐటీ కావచ్చు, లేకపోతే ఒక కార్పెంటర్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, అటువంటి అందరికి కూడా వారి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగా ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ పెట్టడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ ఎవరు, ముఖ్యమంత్రి ఓన్లీ పాలసీ మేకర్, ఇది చేయాలనుకుంటానంటాడు, దాన్ని అమలు చేయాల్సింది ఎవరు, సెక్రటరీలు. అప్పుడు ఫైనాన్స్ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు, అజయ్ కలాం రెడ్డి, ఆయనే ఇది తీసుకొచ్చాడు ప్రపోజల్ చంద్రబాబు నాయుడు గారికి. బాగుంటుందని, నిజంగా చాలా బాగుంటుంది, అందరికి ఉపయోగపడుతుందని ఇమీడియట్ గా కేబినెట్ లో దాన్ని ఆమోదం పొందింది. ఇది కూడా రోడ్ కూడా ఆమోదం పొందింది కదా కేబినెట్ లో. మరి రోజు ఎవరు ఎందుకు దాన్ని ఏదో ఏదో అంటే పిఎల్ అదే ఒక కంపెనీకి లేకపోతే హెరిటేజ్ కోసం ఈ ఎలివేషన్ ని డైవర్ట్ చేశారని ఎందుకు, అసలు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఏం జరగంది. మొత్తం ఎంత, గుంటూరులో 29 గ్రామాలు 17 గ్రామాలు, అలాగే కృష్ణా జిల్లాలో 12 గ్రామాలు 29 గ్రామాలు బ్రహ్మాండంగా ఒక గ్రీన్ ఫీల్డ్ ఒక హైవే మొత్తం 8 ఫ్యూచర్ లేకపోతే 10 లేన్లతో నిర్మించాలని అనుకున్నప్పుడు ఇష్టొచ్చాడు జరగని దాన్ని వీళ్ళు ఏదో జరిగిపోయింది. అసలు కేసెట్ ఏంటా, ఒక ఎవడో కంప్లైంట్ చేయాలి, ఎవడు కంప్లైంట్ చేయాలా, ఎవడు చేశాడు ఇక్కడ 1200 ఏదో వాళ్ళ పొలాలు వాళ్ళ భూముల గురించి చేశారు, వాటి కూడా స్వీకరించాం. 1200 లెక్కలోకి రారు. 29 గ్రామాలు చూసుకుంటే జనాభాలో అయినా ఒక పద్ధతి ఉంది దానికి. అప్పుడు మరి అసెంబ్లీ ఆమోదం పొందింది, సిడిఆర్ సిఆర్డిఏమో చట్టం చేసింది. మరి అప్పుడు అసెంబ్లీలో మరి జగన్మోహన్ రెడ్డి ఉంటున్నారుగా, మరి సిఐడి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు వేయాలిగా. ఎంతమందిని విచారించింది, వాళ్ళని విచారించింది, ఏమిటని చెప్పారు పేర్లు, అజయ్ కలాం రెడ్డి అను, లేకపోతే ప్రేమచంద్ర రెడ్డి అని, పిబి సురేష్ అని, వీళ్ళందరం చేసింది. వాళ్ళు ఇంకా వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళు అది వాళ్ళు ఇంకా అధికార బాధ్యతలు చేపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు గ్రిల్ చేరే ఈడీ చేత తెలుసు వాళ్ళకి, ఏం లేదు దీంట్లో అని, ఏదో మానసికంగా దెబ్బతీతాం ప్రజాదరణ ఆయన సభలకి ప్రజాదరణ చూసి, లేకపోతే మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఆయన చేస్తున్న యువగణం ప్రోగ్రాం చూసి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక కక్ష సాధింపుగా చేయడం తప్పితే ఇందులో జరిగేది ఏమి లేదో.